బీజేఎల్పి పదవి కమలం పార్టీలో చిచ్చురేపుతుందా? బీజేపీ అధిష్టానం తీరుపై రాజాసింగ్ అలకపూనారా? బీజేపీ సభాపక్ష నేత విషయంలో బీజేపీ అగ్రనేతలు రెండుగా చీలారా? బీజేపీలో ఈ వ్యవహారం చిచ్చు రాజేస్తోందా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? రాజాసింగ్ వరుసగా 3 సార్లు బీజేపీ నుండి గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. హైదరాబాద్ నగరంలో బీజేపీకి అంతో ఇంతో పట్టు ఉందంటే అది రాజాసింగ్ వల్లే అన్నది అందరూ ఒప్పుకోవలసిన విషయమే. అలాంటి రాజాసింగ్ ఇప్పుడు అలకబోనారు. బీజేపీ సభాపక్ష నేత పదవి విషయంలో అధిష్టానం జాప్యం చేయడంపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అలిగిన ఆయన అసెంబ్లీకి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ సహా 8 మంది బీజేపీ నుండి గెలిచారు. ఇందులో 6 మొదటిసారి ఎన్నికైన వారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టినా గతంలో ఆయన కాంగ్రెస్ నుండి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ కావడంతో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం బీజేఎల్పి పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఫలితంగా బీజేపీలో చిచ్చు రాజుకుంది. రాజాసింగ్ కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఆయనకు ఎల్పీ పదవి ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరొక పక్క ప్రస్తుత బీజేపీ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రయత్నాలకు చెక్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. మహేశ్వర్ రెడ్డికే ఎల్పీ పదవి ఇవ్వాలని కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం కిషన్ రెడ్డి వర్సెస్ బండిగా మారింది. రాజాసింగ్ కు ఎల్పీ పదవి ఇస్తే సిటీలో తన ప్రాబల్యం తగ్గుతుందనే కిషన్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి బీజేపీ ఏకంగా 4 గెలుచుకుందనే అందుకే అదే జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికి పదవి ఇవ్వాలన్నది కిషన్ రెడ్డి వర్గం వాదన. అయితే నగరంలో బీజేపీ ఈ స్థాయిలో ఉందంటే దానికి రాజాసింగ్ కీలకమని బండి సంజయ్ వర్గం వాదిస్తోంది. హిందుత్వం వల్లే పాత బస్తీలో మజ్లిస్ కు సవాలు చేస్తున్నాయని కౌంటర్ ఇస్తోంది. ఎవరికి వారు గట్టిగా తమ వాదన వినిపిస్తూ ఉండడంతో ఎల్పీ పదవి విషయంలో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది. దాంతో ఎవరికి ఈ పదవి దక్కుతుందని ఉత్కంఠగా మారింది.